రబ్బర్ బ్యాండ్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మిగిలిన ఓల్డ్ క్లాత్తో మనం రబ్బర్ బ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోని అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో మనం రబ్బర్ బ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో మనం డ్రెస్సెస్ కుట్టినప్పుడు కొంచెం క్లాత్ అనేది చాలా మిగిలిపోతుంది కదా, సో డ్రెస్ మ్యాచింగ్ అనేది మనం రబ్బర్ బ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో దానికి వచ్చేసి పొడుగు 20 ఉండాలి. సో ఇక్కడికి కరెక్ట్గా 20 ఉంది నాకు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 20. సో వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ వెడల్పు. సో ఇలా కట్ చేసుకున్నాక ఒక సైడ్ జస్ట్ నార్మల్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా కొంచెం వన్ సైడ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. సో మనం ఇట్లా రివర్స్లో ఫోల్డింగ్ చేసుకొని సో ఈ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ సేఫ్టీ పిన్ తీసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. సో మనం ఇట్లా రివర్స్ తీసుకోవాలి క్లాత్ మొత్తం. ఎలాస్టిక్ అనేది మనం తీసుకోవాలండి. ఎలాస్టిక్ వచ్చేసి 8 ఇంచీలు ఉండాలి. 8 ఇంచెస్ అనేది ఎలాస్టిక్ ఉండాలి. సో ఎలాస్టిక్ని ఇలా పిన్నీస్కి పెట్టి ఇట్లా బయటికి తీసుకోవాలి. సో మనం ఇలా తీసుకు ఇట్లా చూడండి బయటకు వచ్చేసింది. సో తీసుకున్నాక దీన్ని ముడివేసేయాలి. సో వేసేసాక సో ఇక్కడ మనకి థ్రెడ్స్ అనేది ఊడిపోతున్నాయి కదా, సో దీన్ని ఆల్రెడీ మనం లోపలికి స్టిచ్చింగ్ చేసుకున్న దాంట్లోకి ఇట్లా లోపలికి జరపాలి. లోపలికి పెట్టేశాక సూదితోని ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మొత్తం రౌండ్గా ఇక్కడ మనం లోపలికి క్లాత్ పెట్టాం కదా, ఈ సైడ్ మొత్తం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకొని ముడివేసుకుంటే సో చూడండి చాలా ఈజీగా మనకి రబ్బర్ బ్యాండ్ అనేది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.